ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్. మాకు రీసెంటే తెలంగాణ అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి బ్రేకింగ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొత్తానికి అయోమయంలో అంగన్వాడీ కేంద్రాలని చెప్పేసి, అయితే ఓవరాల్గా అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలలకు తరలింపు యోచనలో ప్రభుత్వం ఉంది. మరి ఇలా చేస్తే అంగన్వాడీ ఉద్యోగుల భవిష్యత్ ఏంటి? ప్రభుత్వం అయితే ఈ సంచలన నిర్ణయం మాత్రం తీసుకోబోతుంది. అసలు ఎప్పట్లోగా అంగన్వాడీ కేంద్రాలను కంప్లీట్గా ప్రైమరీ పాఠశాలలో చేరుస్తారు? అంటే మొత్తానికి ఉన్న అన్ని అంగన్వాడీ సెంటర్లకే అందులో కలుపుతారా, లేక కొన్ని సెంటర్లను మాత్రమే కలుపుతారా? ఈ డిసిజన్ అసలు ఎందుకు తీసుకోబోతున్నా, వాటికి గల కారణాలు, అసలు ఎటువంటి అంగన్వాడీ సెంటర్స్ని ప్రైమరీ పాఠశాలలో తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది, అసలు ప్రభుత్వానికి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? మరి ఇలా ఒకవైపు ఉద్యోగాలు ఇస్తున్నాము అని చెబుతూనే మరోవైపు ఉద్యోగాలు తీసేస్తున్నాము అన్నట్టుగా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్న తరుణంలో అసలు ఈ మూమెంట్ ఎందుకు వచ్చింది ప్రభుత్వానికి ఆలోచన? మరి అంగన్వాడీ ఉద్యోగుల భవిష్యత్ ఏ విధంగా మారబోతుంది? ఆ డీటెయిల్స్ అనే విత్ ప్రూఫ్తో సహా మీకు ఈ వీడియోలో క్లియర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి, ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ సమాచారాల కోసం ఏమాత్రం కన్ఫ్యూజన్ అవ్వకుండా, తొందరపడకుండా మన ఛానల్ని వెంబడే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియని, ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనం ఏది మాట్లాడినా కంప్లీట్గా విత్ ప్రూఫ్తోనే మీ ముందుకు వస్తున్నాను కాబట్టి ప్రూఫ్ ఆల్రెడీ మీరు చూడండి. ఆ డీటెయిల్స్ అన్నీ అసలు అంగన్వాడీ కేంద్రాలు ఎప్పట్లోగా ప్రాథమిక పాఠశాలలో చేర్చబోతున్నారు, వాటికి సంబంధించి వివరాలు, అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా క్లియర్గా మనకు సేవ్ ది చిల్డ్రన్ సంస్థ ఆధారంలో స్టేట్ హోమ్ పిల్లలకు బ్యాగులు అందిస్తున్న మంత్రులు సత్యవతి, సబిత, ఇంద్ర రెడ్డి అనేటువంటి టైటిల్ ఆర్టికల్ ఆల్రెడీ మనకు ప్రభుత్వ బడుల్లోకి అంగన్వాడీలు అని చెప్పేసి క్లియర్గా టైటిల్ అయితే ఇచ్చారు. మరి కిరాయి భవనాల నుంచి తరలింపు అని చెప్పేసి మంత్రులు ఇక్కడ సబిత, సత్యవతి, రాథోడ్ ఇద్దరు చెప్పారు. ఇది హైదరాబాద్ ఆర్టికల్ పేపర్, December 2 నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి పేపర్, ఓకే? అయితే కిరాయి అయితే ఏదైతే అద్దె భవనాల్లో నడుస్తున్నటువంటి అంగన్వాడీలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోకి మార్చేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను మంత్రులు సబిత అండ్ సత్యవతి రాథోడ్ ఆదేశించారు. ఆల్రెడీ అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల సంయుక్త నిర్వహణపై గురువారం మంత్రులు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహార లోపంతో పాటు నర్సరీ విద్య అందించే ఉద్దేశంలో అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేస్తున్నట్టు చెప్పారు. సో మొత్తానికి ఏదో ఒకటి కుంటి సాకు చెబుతూ అంగన్వాడీ సెంటర్లు అయితే తరలిపోయేటువంటి అవకాశం ఉంది. అనంతరం సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్టేట్ హోమ్లోని పిల్లలకు మంత్రులు స్టేషనరీ వస్తువులు కావచ్చు, బ్యాగులు కావచ్చు పంపిణీ చేశారు. సో అంగన్వాడీల సమస్యలపై తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్ యూనియన్ అధ్యక్షురాలు నల్ల భారతశ్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజులకు కూడా వినతి పత్రం కూడా అందజేశారు. మరి ఇటువంటి తరుణంలో నిజంగా ఈ అంగన్వాడీ సెంటర్స్ తరలింపు అవుతాయా, లేక అంగన్వాడీ అధ్యక్షులు కావచ్చు, మిగతా అంగన్వాడీ సెంటర్ల ఉద్యోగులు కావచ్చు దీన్ని కాపాడుకుంటారా, మరి నిరుద్యోగులు దీనిపైన ఏ విధంగా మీ ఒపీనియన్ తెలియజేస్తారు, మొత్తానికి ప్రభుత్వం మీద ఈ నిర్ణయం తీసుకోబోతుంది, మరి దీనిపైన ఏ విధంగా మనం స్పందించాలి అనేది మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. కాదంటే నమస్తే తెలంగాణ December 2 ఆర్టికల్ పేపర్ చూడండి. ఈ ఫార్మేట్ 100% ఉంటుంది. ఇంకా చాలా పేపర్లో చాలా విధాలుగా ఇచ్చారు ఆల్రెడీ తరలింపు అని చెప్పేసి. మరి ఇంతవరకు ఇది వాస్తవమవుతుందో, అసలు ఈ నిర్ణయం తీసుకోవడం మంచిదా కాదా అనేది మీ ఒపీనియన్స్ మనం తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. ప్రతి ఒక్కరికి 100% నేను రిప్లై పంపడం జరుగుతుంది. ఈ వీడియో చూసినందుకు అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.